సార్ మామూలుగా మా ఊరు దగ్గరే ఉంటారు సార్ ఒక అబ్బాయి, మీ ఇంటర్వ్యూస్ డైలీ చూస్తూ మీతో మాట్లాడాలనుకున్నాడు ఒకసారి. మీరు ఒక సైడ్ క్యారెక్టర్ చేయడానికి ఎంత పెద్ద హీరో అయినా సరే పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయడానికి మీ ఫ్యాన్స్ ఒప్పుకోవట్లేదు కదా, మరి ఇప్పుడు దీన్ని మీరు ఎలా భావిస్తారు సార్? నేను అదే చెప్పాను అనమాట, అంటే ఇక జూనియర్ ఎన్టీఆర్కి నచ్చి నాది వీడియోస్ అవి చూశారంట, చూసి నచ్చి సరే మన మూవీలో ఆఫర్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. సో నాకు కాల్ వచ్చింది అనమాట ఎన్టీఆర్ పిఏ నుంచి. మెలకు వచ్చిందా సార్? ఎన్టీఆర్ పిఏ కాల్ చేసి చెప్పాడు అనమాట. సో నేను ఆఫీస్ అడ్రస్ పెట్టాడు, రండి ఒకసారి మీట్ అవుదామని చెప్పేసి, జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడతారంట అని చెప్పేసి కాల్ వచ్చింది. సరే నేను ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నాను, నెక్స్ట్ వీక్ మీట్ అవుతానని చెప్పేసి అన్నాను. సో మేమే చూద్దాం, అంటే ఫస్ట్ రోల్ ఎలా ఉంటుందో. అంతే కదా సార్, ముందు మీరు స్క్రిప్ట్ వినాలి, తర్వాత నచ్చితేనే చేయాలి సార్, లేదంటే ఫ్యాన్స్ ఒప్పుకోరు సార్. మనకు నెగిటివ్ రోల్ అట్లా కామెడీ రోల్ ఉంటే మనము ఏమని చెప్పేసి అంటాం అంతే, ఎందుకంటే ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారు సార్, మళ్ళీ వాళ్ళ అసహనానికి గురవుతుంది. అవునవునవును. సినిమా ఇండస్ట్రీకి మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చారు సార్? కోడూరు నాగయ్య గారు, ఎన్టీఆర్ ఇట్లాంటి వాళ్ళ సార్ లేదంటే? యాక్చువల్గా నేను అంటే నేను మూవీ ఇండస్ట్రీకి రాకముందు నేను సాయి కుమార్ గారి ఫ్యాన్ అనమాట. సాయి కుమార్ గారి పోలీస్ స్టోరీ మూవీస్ అవన్నీ మ్యాక్సిమం చూసేవాడిని. పోలీస్ స్టోరీ డైలాగే మీరు ఇచ్చినారన్నారు? లేదు, పోలీస్ స్టోరీ మూవీకి కాదు, వేరే ఒక మూవీకి ఇచ్చాను అనమాట. అందులో పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు సాయి కుమార్ గారు, ఆ మూవీకి డైలాగ్ ఇచ్చాను. నేను సాయి కుమార్ గారితో ఒక 2-3 ఫిల్మ్స్కి రైటర్గా వర్క్ చేశాను, మంచి పరిచయం అనమాట సాయి కుమార్. సీనియర్ ఎన్టీఆర్ గారితో వర్క్ చేయలేదు? లేదు లేదు, సీనియర్ ఎన్టీఆర్తో చేయలేదు నేను. నాగేశ్వరరావు గారు యాక్చువల్గా ఇప్పుడు అంటే నేను జూనియర్ ఎన్టీఆర్తో జనతా గ్యారేజ్ మూవీలో చేశాను ఫస్ట్, చిన్న అనే రోల్ చేశాను. తర్వాత 3 సీన్స్ తర్వాత వేరే వాళ్ళని. మామూలుగా అక్కినేని నాగేశ్వరరావు గారితో కూడా మీకు పరిచయాలు? నాగేశ్వరరావు గారు పరిచయం, వాళ్ళ అబ్బాయి నాగార్జున గారు పరిచయం, సో నాగార్జున వాళ్ళ అబ్బాయి నాగ చైతన్య పరిచయం. నాకు ఎక్కువ బాగా క్లోజ్ ఎవరంటే నాగార్జున ఫ్యామిలీలో నాగ చైతన్య బాగా క్లోజ్, మంచి పర్సన్. గోళీలు కూడా ఆడుకునే టైం, గోళీలు ఆడుకునే టైం కాదు కానీ ఇంటికి వచ్చారనమాట నాగ చిన్నప్పటి నుంచి. అఖిలు అరౌండ్ నాకు 14 నుంచి పరిచయం నాగ చైతన్య. సో 14 నుంచి పరిచయం, ఇంటికి వచ్చారు నాగ చైతన్య సమంత ఇద్దరు కలిసి వచ్చారు. మామూలుగా అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఎప్పటి నుంచి పరిచయం సార్? చాలా చిన్నప్పటి నుంచి. నాగేశ్వరరావు గారు చిన్నప్పటి నుంచి కాదు, ఇక 14 నుంచే పరిచయం నాకు. ఎక్కువ 13-14లోనే నేను ఎక్కువ వర్క్ చేశాను ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో అలా పరిచయం అనమాట నాగేశ్వరరావు గారు. ఇంటికి వెళ్ళి కలిసేవాడిని నేను నాగేశ్వరరావు గారు. ఏమనేవాళ్ళు సార్? నేను యాక్చువల్గా శోభన్ బాబు అనేటోళ్ళు సార్. అయ్యా మంచిగానే ఉంటుంది, నాగేశ్వరరావు గారి రీసింగ్ బాగుంటుంది. అండ్ ఎక్స్పైర్ అయినప్పుడు నేను వెళ్ళాను అనమాట, అయ్యా అది ఉంటుంది కదా సమ్ ఫ్యూనరల్ ప్రాసెస్ అవన్నీ, సో వెళ్ళాను అనమాట నాగేశ్వరరావు గారిది అయినప్పుడు. మామూలుగా దగ్గుబాటి రామానాయుడు గారితో మీకు ఎలా ఉండేది? లేదు, రామనాయుడు నాకు పెద్ద పరిచయం లేదండి. సూపర్ స్టార్ కృష్ణ గారు సార్? యా కృష్ణ గారు పరిచయం. ఆయన ఉన్నారా సార్? యా కృష్ణ గారు పరిచయం, మహేష్ బాబు గారు పరిచయం, ఇప్పటికీ బాగా పరిచయమేనా సార్? యా అంటే వెళ్తే మంచిగా రిసీవ్ చేసుకుంటారు, మాట్లాడతారు మంచిగా. కృష్ణ గారు నేను మామూలుగా అంటే అప్పుడు ఇంటికి వెళ్ళి మాట్లాడేవాడిని అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మహేష్ బాబు నెంబర్ లేదు కానీ మహేష్ బాబు పిఏ గారి నెంబర్ నాకు ఒకరి ద్వారా తెలిసింది సార్. మీరు అలా మాట్లాడే టైంలోనే శోభన్ బాబు గారి గురించి టాపిక్ రావడం వల్ల, శోభన్ బాబు గారు కూడా యాజ్ ఇట్ ఈజ్ మీలాగే ఉంటారనేసి ఆయన చెప్పడం వల్లే మీరు ఇలా హెయిర్ స్టైల్ పెట్టుకున్నారనేసి? లేదు లేదు, యాక్చువల్గా నేను హెయిర్ స్టైల్ పెంచడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మామూలుగా ఇప్పుడు నాకు కొంతమంది డైరెక్టర్స్ కాంటాక్ట్ అవుతున్నారు. సో సరే ఏ ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయ్యేది మనకు తెలియదు. సో ఆ మూవీ స్టోరీకి తగ్గట్టుగా మన హెయిర్ స్టైల్ తర్వాత సెట్టింగ్ చేపిద్దామని చెప్పేసి అలానే పెంచుతూ ఉన్నా అనమాట. సో ఇక అనుకోకుండా లాక్డౌన్ వచ్చి. మామూలుగా జేమ్స్ కెమెరాన్ గారు అవతార్ సినిమాలో బిజీగా ఉన్నారు అనుకుంటాను కదా సార్, ఇంకా ఏ డైరెక్టర్ సార్ మిమ్మల్ని సంప్రదించింది? నన్ను కాంటాక్ట్ అయింది హనురావు, టాలీవుడ్ డైరెక్టర్, టాలీవుడ్ హనురావు పొడి, అతను హైదరాబాద్ అతను, వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. ఇంకొకతను అజిత్ అని, అతను యుఎస్ఏలో ఉంటాడు డైరెక్టర్. ఇంకొకతను చైతన్య అని బెంగళూరులో ఉంటాడు డైరెక్టర్. సో ఈరోజు మార్నింగ్ కూడా నాకు ఒక డైరెక్టర్ కాల్ చేశాడు అనమాట, రవి అని డైరెక్టర్, సమ్ ఏదో విలన్ రోల్ ఉందని చెప్పేసి అన్నాడు. విలన్ రోల్ అంతా చేయదు సార్ మీరు, విలన్ రోల్ చెప్పేసి అన్నాడు అనమాట. సరే నేను తర్వాత చెప్తా అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు మామూలుగా హాలీవుడ్కి వెళ్ళారు కదా సార్, డేవిడ్ ఫించర్తో మీకు ఎలా ఉండేది సార్ పరిచయం? నేను యాక్చువల్లీ హాలీవుడ్ లో ఒక మూవీ ఆఫర్ వచ్చింది నాకు. సో అందులో అది కూడా యాక్షన్ ఫిల్మ్ కదా. యా యాక్షన్ ఫిల్మ్ అది. సో అంటే నన్ను వేరే డైరెక్టర్స్ ఎవరు కాంటాక్ట్ అవ్వలేదు. కాంటాక్ట్ అయితే నేను డెఫినెట్ గా చేస్తాను. నో ప్రాబ్లం. టాలీవుడ్ హాలీవుడ్ అని ఏం లేదు. ఎందులో అయినా చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఒక ఆర్టిస్ట్ కి కుల మత ప్రాంత లాంగ్వేజ్ భేదాలు ఏముంటాయి సార్? యా అంతే. స్టార్ కి అసలే ఉండదు. ఆర్టిస్ట్ అంటే ఎటువంటి రోల్ అయినా చేయాలి, ఏ లాంగ్వేజ్ అయినా నటించాలి, ఏ లాంగ్వేజ్ అయినా చేయాల్సిందే. నాకు అంటే ఈ కర్ణాటక నుంచి ఒక ప్రొడ్యూసర్ కాంటాక్ట్ అయ్యారు, ధీరజ్ అని. సో అతను మూవీ ప్లాన్ చేస్తున్నాడు అనమాట. సో అది యాక్చువల్గా తెలుగు అండ్ కన్నడ 2 లాంగ్వేజ్లో రిలీజ్ చేద్దాం అన్నాడు. సో ఫస్ట్ తెలుగు మూవీ చేసిన తర్వాత చేస్తా అని చెప్పేసి అన్నా అనమాట. సో వాళ్ళది కన్స్ట్రక్షన్ బిజినెస్, ధీరజ్ వాళ్ళది. మంచి నెంబర్ 1 కంపెనీ అక్కడ బెంగళూరులో. సో కొంతమంది ప్రొడ్యూసర్స్ కాంటాక్ట్ అయ్యారు. మహబూబ్ అని దుబాయ్ నుంచి కాంటాక్ట్ అయ్యాడు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ స్టార్ట్ అవుతాయో అప్పుడు ఇండియాకి రావడానికి మ్యాక్సిమం అందరూ ట్రై చేస్తున్నారు అనమాట. ఎందుకంటే సంపాదించుకున్నారు చాలా. ఆడ దుబాయ్కి వెళ్ళి యూఎస్ఏకి వెళ్ళి సంపాదించుకున్నారు. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దామని అలా చూస్తున్నారు అనమాట. వాళ్ళకి మంచి పెట్టుబడిగా మీరే కనిపించినారు. అంతే కదా సార్, ఒక స్టార్ పైన డబ్బులు పెడితే ఎక్కడికి పోతాయి సార్? యా అంతే. ఇప్పుడు ఏ డైరెక్టర్ కైనా కూడా మంచి ఫేమ్ ఉన్న ఆర్టిస్టే కావాలి. ఫేమ్ ఉన్న ఆర్టిస్టే, లేదా ఫేమ్ ఉన్నాడు అన్నిట్టు కనిపించే ఆర్టిస్ట్ మీలాంటి ఆర్టిస్ట్ అన్నా కావాలి. అంతే కదా సార్, మీలాంటి మెటల్ ఉన్న స్టార్ తగిలితే. మంచి కంటెంట్ ఉన్న ఆర్టిస్ట్ అయితే ఇప్పుడు సమ్ రన్నింగ్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని, పాలిటిక్స్. ఇప్పుడు ఆర్జేవి తీస్తున్నాడు. సో ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఏమైంది సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి, ఎలక్షన్స్ ముందేమో సమ్ కమ్మరాజ్యంలో కడపరెడ్లు అని తీశాడు. ఎలక్షన్స్ ముందు సిచ్యువేషన్ చూపించాడు. ఎలక్షన్స్ తర్వాత సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నాడు. పవర్ స్టార్ అనే మూవీ చేస్తున్నాడు. లేదు నాకేం ఆఫర్ రాలేదు అందులో. సో పవర్ స్టార్ అనే మూవీ చేస్తున్నాడు. సో అదేంటి అంటే అది రియల్ లైఫ్ స్టోరీ, అది పవన్ కళ్యాణ్ గారిది. సో వాట్ ఈస్ హ్యాపెన్ అని చెప్పేసి చూపిస్తాడు అందులో, ఎలక్షన్ టైంలో అండ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ చూపిస్తాడు అనమాట. సో ఆర్జీవి ఏంటి అంటే ఎక్కువ రియల్ స్టోరీస్ తీసుకుంటాడు. ఐ మీన్ అతనిది జనర్ వచ్చేసి రొమాంటిక్ ఫిల్మ్స్. సో మీరు చూసే ఉంటారు ఇంటర్వ్యూస్. రొమాంటిక్ ఫిల్మ్స్ అంటే రక్త చరిత్ర. యా రక్త చరిత్ర మంచి రొమాంటిక్ ఫిల్మ్ సార్. అది యాక్షన్ ఫిల్మ్, అది యాక్షన్ ఫిల్మ్. రొమాంటిక్ ఫిల్మ్స్ ఎక్కువ చేస్తుంటాడు. అంటే వంగవీటి చేశాడు, జిఎస్టీ అని చేశాడు. సో లేటెస్ట్ గా నేకిడ్ అని చేశారు. నేకిడ్ యాక్ట్రెస్ రాపాక తెలుసా మీకు? పరిచయం ఉందా? నేకిడ్ హీరోయిన్ రాపాక అని చాలా ఫేమ్ వచ్చింది అనమాట ఈ నేకిడ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత. ఏం పేరు సార్ ఆమె పూర్తి పేరు? రాపాక, RAPAK రాపాక. అదేనా సార్ పేరు? మరి ఆమె ఏంది సార్, నా పేరు శ్రీ స్వీటీ అని చెప్పుకుంటది. ఆయనకి మర్చిపోయింది శ్రీ రాపాకనే ఉంది. సో మామూలుగా రాపాక అని జనాల్లోకి వచ్చేసింది అనమాట. నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూసా అనమాట నేను యూట్యూబ్. మీరు ఏమన్నా పేరు సెర్చ్ చేసినప్పుడు ఓన్లీ రాపాక చూసేసి ఆ పేరు మర్చిపోయారు? యూట్యూబ్ లో చూస్తా ఉంటాను ఆ న్యూస్ అవి. చూసేటప్పుడు ఇలా నేకిడ్ హీరోయిన్ రాపాక ఇంటర్వ్యూ అని చెప్పేసి చూశాను ఒకటి. సో అయితే నన్ను యాక్చువల్గా ఒక రిపోర్టర్ క్వశ్చన్ చేశారనమాట. సో ఇప్పుడు ఇలా ఒకసారి మాట్లాడేది లేదు అట్లా కాదు. ఇప్పుడు మామూలుగా కొంతమంది కొత్త హీరోయిన్స్ వస్తారు ఇండస్ట్రీకి, ఇలా రొమాంటిక్ సీన్స్ చేస్తారు, ఎక్స్పోజింగ్ చేస్తారు. సో యాక్చువల్గా ఇప్పుడు ఆర్జీవి చేసిన నేకిడ్ మూవీలో సమ్ కెమెరాస్ కింద పెట్టారని చెప్పేసి, సమ్ పైన పెట్టారని చెప్పేసి సమ్ వచ్చాయన్నమాట సమ్ ఇష్యూస్ అలా. సో ఇప్పుడు మామూలుగా హీరోయిన్స్ అన్నప్పుడు ఏ ఫిల్మ్ అయినా చేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. మ్యాక్సిమం 90% ఆఫ్ ద హీరోయిన్స్ రెడీగా ఉంటారు. కొంతమంది ఎక్స్పోజింగ్ సీన్స్ అవి చేయరు. సో ఎవరైతే ఎక్స్పోజింగ్ సీన్స్ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళనే తీసుకొని చేస్తారు డైరెక్టర్స్ కూడా. సో వన్స్ మూవీ స్టార్ట్ అయింది అంటే నేను చేయను అంటే మాత్రం డైరెక్టర్ ఒప్పుకోరు. వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని పెట్టుకొని చేస్తారు. యా అంతే. సో ఇదే క్వశ్చన్ అడిగారు అనమాట. సో ఒకవేళ చేయను, నేను ఎక్స్పోజింగ్ చేయను అంటే ఏం చేస్తారని చెప్పి. ఎవరు సార్ మిమ్మల్ని అడిగిన రిపోర్టర్? అతను రిపోర్టర్ వార్తలో వర్క్ చేశారు, వార్తా న్యూస్ పేపర్ లో. అదే ఇప్పుడు లేదు కదా అది. వార్త లేదండి ఇప్పుడు, ఉందా సార్ పేపర్? లేదా వార్త క్లోజ్ చేశారా? ఛానల్ అయితే లేదు సార్. ఛానల్ కదా, వార్తా న్యూస్ పేపర్. ఓకే ఓకే. యా యా. వెల్కమ్ టు ఎథిక్ టీవీ ఛానల్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఎథిక్ టీవీ ఛానల్. లైక్ ద వీడియోస్, షేర్ ద వీడియోస్ అండ్ కామెంట్స్ మంచిగా పెట్టండి ఇంటర్వ్యూస్ చూసి.